బ్రేకింగ్ న్యూస్. కుకీలు, మేతీలు ఈ రెండు తెగల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు, ఆ తర్వాత పరిణామాలు. ఇప్పుడు మణిపూర్ లో మంటలు రాజేస్తున్నాయి. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఇంటిపై దాడికి ప్రయత్నించగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటిపై కూడా ఏకంగా దాడులు చేశారు నిరసనకారులు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ఆందోళనతో ఎట్టకేలకు కేంద్రం అలర్ట్ అయింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ రోజు మరోసారి అంశంపై చర్చించబోతున్నారు. అసలు ఈ ఘర్షణలకు శాశ్వత పరిష్కారం కనుక్కునేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం. మేతీల తెగకు చెందిన వారిని కిడ్నాప్ చేయటం, ఆ తర్వాత దారుణంగా హతమార్చడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత కుకీ తెగకు చెందిన ఓ మహిళను చంపడంతో మరింత ముదురాయి. ఇలా పరస్పర దాడులతో ఆందోళనలు మరింత ఆద్యం పోసుకున్నాయి ఇరు తెగలు. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మేతీలు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకుని ఆందోళనలు చేస్తున్నాయి. అంతేకాదు, సాయుధ దళాలకు ప్రత్యేక అధికారులు కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. వెంటనే దీనిని కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మణిపూర్లోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇంఫాల్ వెస్ట్ బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్ తౌబల్స్ కాక్సింగ్, ఇక కాంగోపి, చురాచంద్పూర్లో 2 రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సర్వీసులను నిలిపివేశారు. మరి కేంద్రం మణిపూర్పై ఫుల్ ఫోకస్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కల్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక మణిపూర్లో జరుగుతున్న ఈ గొడవలకు సంబంధించి ఇవాళ కేంద్రం ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఈ సమావేశంలో వేటిపై చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు, ఇక దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఈ సమావేశం తర్వాత వస్తుంది అనుకోవచ్చా? రైట్, 2023లో మొదలైన ఈ తెగల మధ్య వివాదం అనేది ఇంకా చిలికి చిలికి గాలిమరలా మారుతుంది. మరింత హింసాత్మక వాతావరణం అయితే ప్రజెంట్ మణిపూర్లో కొనసాగుతోంది. అంటే 2023 మే నెలలో 2 తెగల మధ్య రిజర్వేషన్లకు సంబంధించి అంశం తెర మీదకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆధిపత్య పోరు కోసం ఇటు కుక్కీలు అలాగే మైతీస్ ఇద్దరు కూడా, కుక్కీలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంటారు, మైతీస్ ఇటు ఇంఫాల్ అలాగే మణిపూర్లో జీవిస్తూ ఉంటారు. అయితే ఇద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరు, రిజర్వేషన్ల అంశం అనేది తెర మీదకి రావడంతో అక్కడ ఆ సందర్భంలో 2023 సంవత్సరంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అక్కడ రిజర్వేషన్ అంశం తెర మీదకి వచ్చింది. ఈ తీర్పు అనేది, హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఇటు మైతీస్ అలాగే కుక్కీలకు మధ్య వివాదం తెరలేపింది. అప్పటి నుంచి కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, ఒకరినొకరు చంపుకోవడం అనేది కొనసాగుతుంది. అంటే 2023లో మొదలైన వివాదం ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా, అంటే దాదాపు 250 మంది మృత్యువాత పడ్డారు, అనేక మంది గాయాల పాలయ్యారు, సుమారు 60,000 మంది మణిపూర్ను విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ వివాదం అనేది రోజు రోజుకు ఎక్కడో ఒక చోట గొడవ కొనసాగుతుంది. ఇటు మిలిటెంట్లు, కుక్కీకి సంబంధించిన మిలిటెంట్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు మైతీస్పై దాడులు చేయడం, మైతీస్ కుక్కీలు అలాగే నాగాలపై దాడులు చేయడం ఇదంతా కొనసాగుతుంది. ప్రజెంట్ మణిపూర్లో మైతీలు సామాజిక వర్గం 50% మంది ఉన్నారు, అలాగే నాగాలు అలాగే కుక్కీలు వీరు 40% ఉన్నారు, ఇతర కులాల వారు 10% ఉన్నారు. అయితే ఇక్కడ ఆధిపత్య పోరు అనేది ప్రధానంగా మైతీస్ అలాగే కుక్కీస్ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి హింసాత్మక వాతావరణం ఇంకా కొనసాగుతోంది. అంటే గత శనివారం ఏదైతే మైతీస్కు సంబంధించిన 6 కుటుంబ సభ్యులను కుక్కీలు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసి
అంటే సోమవారం కిడ్నాప్ చేశారు, తర్వాత శనివారం వారి డెడ్ బాడీస్ అనేవి సమీపంలో నదిలో కనిపించడంతో మైతీలు ఇటు కుకీ వర్గులపై దాడులకు పాల్పడ్డారు. మరో పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి మహిళలు నిరసన చేపట్టారు. అయితే ఏదైతే ఈ ఆరుగురులో ముగ్గురు మహిళలు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అయితే ఈ ఆరుగురు హత్యకు గురి కావడంతో ఆగ్రహించిన మైతీస్ వర్గానికి సంబంధించిన ప్రజలు ఇటు పోలీస్ స్టేషన్కు అలాగే కుక్కీల నివాసాలకు వెళ్ళి వారు దాడులకు పాల్పడ్డారు. మరోవైపు ఇటు మంత్రులు సీఎం ఎమ్మెల్యేల నివాసాలపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం అప్రమత్తమై మొత్తం 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. ఇటు సెల్ ఫోన్లు కానీ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ముప్పేట విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటు బిరెన్ సింగ్ ప్రభుత్వం అంటే బీజేపీ ఆధ్వర్యంలోనే ఇక్కడ మణిపూర్ ప్రభుత్వం కొనసాగుతుంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఈ హింసను కంట్రోల్ చేయడంలో, దాడులను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారంటూ కూడా మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కర్నాడ్ సంగ్మా తమ మద్దతు, ఏదైతే 7 ఎమ్మెల్యేల మద్దతు ఉందో ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు నిన్న బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాకు కర్నాడ్ సంగ్మా లేఖ రాశారు. అయితే ఇంకా హింస కొనసాగుతుంది, కానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేది బీరెన్ సింగ్ చూపించలేకపోతున్నారంటూ నిన్న రాసిన జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఒకవేళ నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదనేది బీజేపీ అంతర్గతంగా చర్చించుకుంటుంది తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదనేది ఇతర పార్టీల నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. ఇక 2023 మే నెలలో మొదలైన ఈ వివాదానికి సంబంధించి దాదాపు సంవత్సరంన్నర గడుస్తోంది, కానీ ఇప్పటి వరకు దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి వారందరినీ బాధితులను పరామర్శించే సమయం లేదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, మీరు ఇందాక చెప్పినట్టు ఇటు 1.5 ఇయర్ పూర్తి వస్తుంది వైలెన్స్ స్టార్ట్ అయ్యి. ఇప్పటి వరకు ఇటు ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి సందర్శించింది లేదు, లేకపోతే కర్ఫ్యూ విధించి వదిలేస్తున్నారు. అసలు అంటే అలా చూడడానికి మణిపూర్ ని కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. మిత్రపక్షంలో ఉన్న వాళ్ళు కంప్లీట్ గా విత్డ్రా చేసుకున్నా కూడా ఈ టైంలో జస్ట్ సమావేశం నిర్వహించడాన్ని అసలు మనం ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ప్రజెంట్ వివాదం కొనసాగుతుంది, హింసాత్మక వాతావరణం కొనసాగుతుంది, ఇది మరింత ఉద్రిక్త ప్రశ్నలు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే హోంశాఖ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు హోంశాఖ అధికారుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ మణిపూర్ అంశంపై వివాదంపై సమావేశం అవుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆ హింసాత్మక వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి అనే అంశాలపై మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం కాబోతున్నారు. కానీ ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే సంవత్సరాల కాలంగా పరిష్కారం చూపని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు పరిష్కరిస్తుందా అనేది కూడా అందరూ కూడా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ పైనే నరేంద్ర మోడీ వైపే అందరి వేళ్ళు చూపిస్తున్నారు, అందరి వేళ్ళు అటే చూస్తున్నాయి, అందరి కళ్ళు అటువైపే చూస్తున్నాయి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇతర దేశాలకు పర్యటనకు వెళ్తున్నారు, సమీపాన ఉన్న మణిపూర్కి ఎందుకు వెళ్ళడం లేదనేది కూడా అందరూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు 5 రోజుల పర్యటనలో భాగంగా 3 దేశాలు బ్రెజిల్, నైజీరియా, గయానా ఈ 3 దేశాల్లో పర్యటించడానికి 5 రోజుల సమయం కేటాయించారు. అంటే ఒక పూట సమయం కేటాయించి మణిపూర్ వెళ్ళొస్తే అక్కడ సమస్యను పరిష్కరించవచ్చు. ఇటు మైతీలు కుక్కీల మధ్య వివాదం ఏదైతే రిజర్వేషన్ అంశం ఉందో కూర్చుని మాట్లాడితే వారు దిగి వస్తారు, ఇద్దరికి సమస్య పరిష్కరించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన చేయాలి. కానీ ఆ సమస్యను పరిష్కరించకుండా పక్కన పెట్టి ఇతర దేశాల చుట్టూ తిరుగుతున్నారు, ఇటు రాజకీయాలకు సంబంధించి ర్యాలీలు నిర్వహిస్తున్నారు తప్ప ఒక సమస్య అనేది పరిష్కరించడం లేదనేది ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా విమర్శిస్తోంది. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇతర అగ్రనేతలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రపంచ శాంతికి కోరుకునే యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇటు భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రంలో జరిగే హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం విమర్శలను పెడచెవిన పెడుతున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. కానీ శాశ్వత పరిష్కారం అనేది చూపించడం లేదనేది కూడా ఒక విమర్శ వస్తుంది. అంటే దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 250 మంది కుటుంబాలకు సంబంధించిన, అంటే 250 మంది మృత్యువాత పడ్డారు, వేల సంఖ్యలో గాయపడ్డారు, కుటుంబాలు అనాథలయ్యాయి. అంటే ఈవెన్ 2023 మొదలైన ఈ హింసాత్మక వాతావరణం అనేది కనీసం వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను తీసుకువెళ్లేందుకు అవకాశం లేకుండా, మృతదేహాలు తీసుకువెళ్ళడానికి వెళితే కనుక వారిని ఎక్కడ చంపేస్తారనే భయంతోనే భీతావహ వాతావరణంలో అక్కడ
వారు గడపాల్సిన పరిస్థితి కనిపించింది. గతంలో కూడా ఆ మణిపూర్ ఇన్సిడెంట్స్ కవర్ చేయడానికి వెళ్ళిన మన ఎగ్జిక్యూటివ్ ఇన్పుట్ ఎడిటర్ అశోక్ అలాగే కెమెరామెన్ సంతోష్ను కూడా అక్కడ మణిపూర్లో వారు మైత్రి స్థాయి కుక్కీలకు సంబంధించి సామాజిక వర్గాలు వారు కిడ్నాప్ చేశారు. ఎట్టకేలకు వారు బ్రతుకు తీవడం అంటూ మళ్ళా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అదే ఉంది. గతంలో ఎవరైతే వారి మృతదేహాలను డెడ్ బాడీ సొంత కుటుంబ సభ్యులు మృతదేహాలు తీసుకువెళ్ళడానికి వెళ్తే వారి ఎక్కడ వారిని ఎక్కడ చంపేస్తారని భయంతోనే మృతదేహాలు కుళ్ళిపోయే వరకు కూడా అక్కడే వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు బంధువులకు దాదాపు 60,000 మంది ఆ మణిపూర్ ఇంఫాల్ను వదిలేసి వేరే రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెల్టర్లో కాలం గడుపుతున్నారు. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రాహుల్ గాంధీ ఎంపీ రాహుల్ గాంధీ వెళ్ళి మణిపూర్లో పర్యటించారు. మణిపూర్లో పర్యటించే సందర్భంలో రాహుల్ గాంధీ కూడా అనేక అడ్డంకులు క్రియేట్ చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్ళారు. వెళ్ళినప్పటికీ అక్కడ శాశ్వత పరిష్కారం అనేది కనిపించలేదు. కానీ స్వయాన ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి ఆ రిజర్వేషన్ల అంశం ఏంటి అనేది కూడా ఇద్దరి మధ్య చర్చకు ఒక కమిటీని ఏర్పాటు చేసి చర్చించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప లేకపోతే రోజు రోజుకు ప్రాణాలు పోతున్నాయి. గతంలో 250 మంది, ఇప్పుడు 6 కుటుంబ సభ్యులు అంటే 3 మహిళలు 3 చిన్నారులు కుకీల ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు. మళ్ళా ప్రతీకారంగా మైత్రులు కూడా అదేవిధంగా దాడులు చేయొచ్చు. ఒకరినొకరు చంపుకోవడం, ఒకరికొకరు ప్రాణాలు కోల్పోతున్నారు తప్ప కుటుంబాలు అనాథలు అవుతున్నాయి. దీనికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధాని నరేంద్ర మోడీ కానీ శాశ్వత పరిష్కారం చూపించడం లేదు అనేది కూడా ప్రధానంగా ఇటు మణిపూర్ ప్రజలు కానీ ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 2023 మొదలైన ఈ వివాదం ఇంకా హింసాత్మక వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. 8 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. కానీ ఈరోజు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సర్టర్ రైట్, థ్యాంక్ యూ శివ.